how to remove Google place card. ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా మ్యాప్ పైన ఒకటి వైట్ కార్డ్ లో మనకి అడ్రస్ అనేది ఉంది ఆ అడ్రస్ ని మనం ఎలా రిమూవ్ చేయాలో చూద్దాము ఇది CSS తోటి మనం రాస్తే CSS తోటి కూడా మనకి రిమూవ్ అనేది కాదన్నమాట ఇది ఇది వచ్చేసి మనకి ఐ ఫ్రేమ్ లో డిఫాల్ట్ గా ఉంటుంది ఇది సో ఒకసారి చూద్దాము హైదరాబాద్ చార్మినార్ అని చెప్పేసి నేను ఒక అడ్రస్ తీసుకున్నాను Google Maps లోకి వెళ్ళేసి హైదరాబాద్ చార్మినార్ అని చెప్పేసి ఇక్కడ సెర్చ్ లో చేస్తున్నాను సెర్చ్ అయిపోయిన తర్వాత మనకి రిజల్ట్ మనం మన కోడింగ్ లో తీసుకోవాలంటే ఇక్కడ కింద మనకి షేర్ అనేది ఒకటి ఆప్షన్ వస్తుంది ఇక్కడ షేర్ అనే సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎంబెడ్ మ్యాప్ అని వస్తుంది ఇక్కడ ఎంబెడ్ మ్యాప్ మనకి మూడు త్రీ టైప్స్ ఉంటాయి అన్నమాట మీడియం ఒకటి లార్జ్ ఒకటి లేదా ఒకటి కస్టమ్ సైజ్ అని ఉంటాయి మీడియం అంటేనేమో కొద్దిగా పెద్ద వస్తుంది లార్జ్ అంటేనేమో లార్జ్ ఉంటుంది కస్టమైజ్ అంటేనేమో మన ఇష్టం వచ్చిన సైజ్ అనేది ఇచ్చుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ప్రెజెంట్ కోడింగ్లో వచ్చేసి నేను కస్టమైజ్ సైజ్ తీసుకుంటున్నాను కస్టమైజ్ సైజ్ వచ్చేసి 1900 ఇంటూ ఒక 800 సైజ్ తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి కాపీ HTML ఉంది కదా ఆ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఐ ఫ్రేమ్ ఈ సైజ్ తోటి కాపీ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు డైరెక్ట్ మనం HTML ట్యాగ్ ఓపెన్ చేసుకొని బాడీ ట్యాగ్లో ఐ ఫ్రేమ్ని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అవుట్పుట్లో చూస్తే మనకి టాప్ లెఫ్ట్ సైడ్లో మనకి వైట్ బాక్స్లో అడ్రస్ అనేది ఉంది కానీ అది మనకు కనపడకుండా చేయాలి ఒకసారి CSS తోటి ట్రై చేద్దాము CSS తోటి మనం రాస్తే ఇక్కడ మనకి డిస్ప్లే నన్ను అంటే వెళ్ళిపోతుంది కానీ మళ్ళీ మనం రిఫ్రెష్ చేస్తే మనకి ఆ బాక్స్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది అన్నమాట సో ఇప్పుడు CSS తోటి వెళ్ళిపోయింది కోడింగ్లో పెడుతున్నాను CSS రాసేటప్పుడు మనం హెడ్ ట్యాగ్లో స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసుకొని ఆ స్టైల్ ట్యాగ్ లోపల మనం CSS అనేది రాసుకోవాలి CSS అప్లై అయింది ఫామ్లో ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తే మనకి మళ్ళీ ఆ వైట్ కార్డ్ అనేది టాప్ లెఫ్ట్ సైడ్లో వస్తుందన్నమాట అంటే CSS తోటి కూడా మనకి వర్క్ అనేది కాదు CSS అనేది వర్క్ కాలేదు వైట్ బాక్స్ అనేది యాజ్ ఇట్ ఈస్గా వచ్చిందన్నమాట అది వచ్చేసి మనకి డిఫాల్ట్గా ఐ ఫ్రేమ్లోనే ఉంటుంది అది ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఆ వైట్ బాక్స్ అనేది కనపడకుండా చేయాలంటే మనము అడ్రస్ని మనము కోఆర్డినేట్స్ ఉంటాయి కదా కోఆర్డినేట్స్ ద్వారా మనం సెర్చ్ అనేది చేసుకోవాలి అప్పుడు మనకి ఆ బాక్స్ అనేది రాదన్నమాట ఇది ఒక సైట్ ఉంది ఈ సైట్ ద్వారా మనం వచ్చేసి కోఆర్డినేట్స్ని తీసుకోవచ్చు అన్నమాట మన అడ్రస్కి సంబంధించిన కోఆర్డినేట్స్ని కాపీ చేసుకోవాలి
maps.ie/coordinates.html. ఈ సైట్ ద్వారా మనము మన అడ్రస్ యొక్క కోఆర్డినేట్స్ ని తీసుకోవాలి. So same address copy is kutunano. Google Maps lay the address undano. Same other address, Hyderabad Charmnarani copy is kuni. Ikada search box in the other. Maps.ie site logo chesikada. A box lay si search chestunano. Results of say results lo manago. Chooses quali. Dantarvata manak automatic coordinates and it be. Airport and matagoti. Rondostai. వాటిని కామా తోటి సెపరేట్ చేయాలన్నమాట. ఫస్ట్ వన్ కాపీ చేసుకొని కామా పెట్టిన తర్వాత ఇంకోటి ఎంటర్ చేయాలి. అలా వచ్చిన కోఆర్డినేట్ ని మనము మళ్ళీ గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళేసి సెర్చ్ చేయాలన్నమాట. మన కాపీ చేసుకున్న కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, కోఆర్డినేట్స్ ని ఒకటి ఎంటర్ చేసిన తర్వాత ఇంకో దానికి కామా పెట్టి రెండు కోఆర్డినేట్స్ ని మళ్ళీ కాపీ చేసుకోవాలి. సో ఫస్ట్ కోఆర్డినేట్ కాపీ చేసుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ కోఆర్డినేటు కామా పెట్టుకోవాలి. కామా పెట్టుకొని సెకండ్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఫుల్ కోఆర్డినేట్ని మనం తీసుకొని మళ్ళీ గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళేసి పేస్ట్ చేయాలి. మళ్ళీ గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళేసి ఆ కోఆర్డినేట్స్ అనేటివి ఎంటర్ చేయాలి. మళ్ళీ ఒకసారి సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్, షేర్లోకి వెళ్ళేసి మళ్ళీ ఎంబెడ్ మ్యాప్, మళ్ళీ ఇక్కడ మనం సైజ్ ఇచ్చుకోవచ్చు కస్టమైజ్ సైజు. ఇక్కడ మిస్టేక్ పడింది, 8000 కాదు 800. కాపీ HTML. మళ్ళీ మన కోడింగ్లోకి వచ్చేసి పాత ఐఫ్రేమ్ ఉంది కదా, పాత ఐఫ్రేమ్ని కామెంట్ చేసేసి కొత్త ఐఫ్రేమ్ అనేది ఎంటర్ చేద్దాము. పాత ఐఫ్రేమ్ని కామెంట్ చేశాను, కొత్త ఐఫ్రేమ్ ఎంటర్ చేశాను. ఒకసారి మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళేసి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మనకి ఈ వైట్ కార్డ్ అనేది ఉండదన్నమాట. మ్యాప్ లోడ్ అయింది కానీ ఎందుకు చూపించట్లేదంటే మనము 800కి బదులు 8000 అని పెట్టాం కాబట్టి మ్యాప్ లోడ్ అయింది కానీ ఆ విడ్త్ హైట్ అనేది అడ్జస్ట్ అయ్యి చూపించట్లేదన్నమాట. కోడింగ్ ద్వారా కూడా మనము విడ్త్ హైట్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. ఒకసారి కోడింగ్లో వెళ్ళేసి మనము మ్యాప్ యొక్క సైజ్ అనేది మార్చాలి, అప్పుడు మనకు మ్యాప్ అనేది డిస్ప్లే అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే 8000 అని ఇచ్చాను, రాంగ్ కదా, 8000 కాదు 800 అని ఇవ్వాలి అక్కడ. మ్యాప్ లోడ్ అయింది కానీ మొత్తం వచ్చేసి మనకి 8000 తోటి లోడ్ అయింది, అది అందుకే టైం తీసుకుంటుంది.
సో ఒకసారి కోడింగ్లో వెళ్ళేసి మనము సైజ్ అనేది మార్చాలి. సైజ్ ఇక్కడ చిన్నగా పెడదాము, 800 వచ్చేసి విడ్త్, మళ్ళీ హైట్ వచ్చేసి 800. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మనకి వచ్చేసింది అవుట్పుట్ వితౌట్ వైట్ కార్డ్ తోటి అన్నమాట. సో ఈ విధంగా మనము వైట్ కార్డ్ లేకుండానే మనము మ్యాప్స్ అనేటివి ఎంబెడ్ చేసుకోవచ్చు అన్నమాట. HTML లో కోఆర్డినేట్స్ కాపీ చేసుకోవాలి, ఫస్ట్ కోఆర్డినేట్ తర్వాత కామా పెట్టేసుకొని సెకండ్ కోఆర్డినేటు, ఆ జాయింట్ కోఆర్డినేట్ని తీసుకెళ్ళి మనం గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ అనేది చేసుకోవాలన్నమాట.